300 గ్రాముల మామిడికాయ ముక్కల్ని తీసుకున్నామండి. ఇందులో చిటికెడు ఉప్పు వేయడం జరిగింది. నూనె కాగిన తర్వాత ఒక 2 చెంచాల కారము, అలానే ఒక చెంచా మెంతుల పొడి, ఒక చిటికెడు అల్లము వేసిన తర్వాత దీనిని కలుపుకోవాలి. మంచిగా మొత్తం కలిసాక కలుపుకోవాలి. చాలా మంచిగా వాసన వస్తుందండి. చక్కగా నూనె కాగింది. ఇందులో ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా మెంతుల పొడి వేసాము. నూనె ఇలా మరుగుతూ ఉంటుంది. మరిగిన దాన్ని తిరుగుమూత వేయాలి. ఇప్పుడు దీనిని అంతా మిక్స్ చేయడం జరిగిందండి.